అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా ఐపీసీఎం వైఎస్ జగన్ మంగళవారం దుర్గమ్మను దర్శించుకుని మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మూల నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేసినట్లు ఆయన వివరించారు. దీనికి భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర శాఖలన్నీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఎక్కడ ఎటువంటి చిన్న ఆటంకం ఉన్నా కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఇప్పటివరకు కూడా చాలా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు కానీ దర్శనాలు కానీ బాగా జరిగినాయి. రేపు కూడా మూల నక్షత్రం కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా తగు జాగ్రత్త తీసుకునే విధంగా అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నిన్న ఆదివారం లలితా త్రిపుర సుందరదేవి అలంకారం రోజు నాడు సుమారుగా 50,000 మంది భక్తులు దర్శనం రావడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా దర్శనం ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా రేపు మూల నక్షత్రం రోజు నాడు కూడా 1,000 మందిని వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఈ యొక్క దేవాలయము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పని తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా కోవిడ్ నార్మ్స్ని పాటిస్తూ రావాలని చెప్పని రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చే టైంలో మాత్రం కొంచెం భక్తులంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను.